పెద్దపల్లి ఐచేయి కాలనీలో అగ్ని ప్రమాదానికి ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కలిసి పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా 3వ వార్డ్ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు స్థానిక నాయకులపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కాలనీలో అరికిల్ల రాములు ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధం కాగా బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, బండారి వెంకన్న, దేవేందర్, నోవా, పాస్టర్లు పేతురు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3వ వార్డ్ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి మాట్లాడుతూ శాంతినగర్ ఐటీఐ కాలనీలో అరికిల్ల రాములు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసిన వెంటనే స్పందించి వారికి అండగా ఉంటున్నామని అన్నారు. కాలనీవాసుల సహకారంతో 85,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వారి ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ సామాగ్రి, కుటుంబ సభ్యులందరికీ 2 జతల చొప్పున బట్టలు, మిత్రుల సహకారంతో క్వింటాల్ రైస్, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్, పొయ్యి, వంట పాత్రలు ఇవ్వడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా చెప్పుకుంటున్న ఓ నాయకుడు బాధిత కుటుంబాలను అడ్డుపెట్టుకొని చౌకబారు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నల్ల మనోహర్ రెడ్డిని వివరణ కోరగా స్పందించలేదని తిరిగి సోషల్ మీడియాలో సారి చెప్పినట్టు ఆయన తెలిపారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైనటువంటి 3వ వార్డుకు చెందిన అరికిల్ల రాములు, సరోజన, స్రవంతి సాగర్ వాళ్ళ ఇంటికి ఈరోజు విషయం తెలుసుకున్న, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న మనోహర్ రెడ్డి గారు వీరి గృహాన్ని పరిశీలించి వీళ్ళను పరామర్శ చేయడం జరిగింది. ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. వారికి మనోధైర్యాన్ని చెప్పి ప్రభుత్వ పరంగా ఎలాంటి పథకాలు ఏమున్నా కూడా వారికి సాయం చేయడానికి మాటిచ్చారు. ఏదైతే 3 రోజుల కింద జరిగిన అగ్ని ప్రమాదంలో మేము స్థానిక కౌన్సిలర్గా మా యువకులు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మాకు పక్కింటి వారు సమాచారం ఇవ్వగానే మేము వచ్చి ఫైర్ సర్వీస్కి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయించి ఫైర్ సర్వీస్కి కాల్ చేసి విత్ ఇన్ 3 నిమిషాల్లోనే అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసి ఒక్క రూమ్కే ప్రమాదాన్ని అరికట్టగలిగినాం. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, మేము వారికి దుస్తులు, బియ్యం, బోళ్ళు అప్పటికప్పుడు వాళ్ళకి ఇంటికి వ్యక్తికి 2 జతల దుస్తులు అందించడం జరిగింది. గ్యాసు, స్టవ్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఉదయాన్నే బియ్యం, గ్రాసరీ కిట్ ఇవ్వడం జరిగింది. నిన్న రమేష్ గారు, రియల్ ఎస్టేట్ వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిత్రుడు సారయ్య నిన్న 50 కిలోలు ఇవ్వడం జరిగింది. మరో విధంగా అశోక్ కుమార్ వివాహ వేడుక సందర్భంగా 25 కిలోలు గ్రాసరీ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న బుద్ధుల వెంకటేశం గారు బోల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు శ్రీశక్తి వాళ్ళు ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా లయన్స్ క్లబ్ ఎలైట్ నుంచి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా నేను సుమారు ఒక 20,000 రూపాయలు స్వయంగా ఖర్చు పెట్టి వీళ్లకు ఇప్పటివరకు అన్నిటికీ ముందుండి ఇంకా ముందుంటాను మాటిస్తున్నాను. అదేవిధంగా మా కాలనీవాసులు ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయి కష్టాన్ని చూసి ఇల్లు తిరిగి బ్యూటీషియన్గా ఇంటి సర్వీస్ చేస్తూ పాపం కూలినాలు చేసుకొని జీవనం సాగించే అమ్మాయి బాధను చెల్లించలేక మా కాలనీవాసులు ఇంటికి 500 ఇచ్చి వాళ్ళ దాతృత్వాన్ని చాటుకొని ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని వచ్చిన మా కాలనీ ఆడపడుచులకు, కాలనీ వాసులకు అందరికీ ముఖ్యంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేం మా కాలనీ వాసుల నుంచి కానీ, మా నుంచి కానీ, మా యువత నుంచి కానీ ఇంత స్పందన ఉంచి వీళ్ళను ఫస్ట్ నుంచి కడుపులో పెట్టుకుని కాపాడుకున్న మా మీద ఒక నాయకుడు, సోకాల నాయకుడు వచ్చి ఇక్కడ ఎవరు ఓట్లేయించుకున్న వాళ్ళు లేరు, ఓట్లేసుకున్న వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళని, రానే లేదు, వీళ్ళకి సాయం చేయలేదంటే మేము ఇచ్చిన దానిలో 5 పైసలు విలువ కాదు. ఆయన నేను ఇచ్చిన 5,000 రూపాయలు వచ్చి ఓట్లేయించుకున్న నాయకులు రాలేదు, నేను వచ్చేదాకా వీళ్ళకు పట్టించుకున్న వాళ్ళు లేరు అని ప్రచారం ఏదైతే చేస్తున్నాడో, ఇలాంటి నాయకులను ఇంకొకసారి బాధితుల ఇళ్లలోకి వస్తే తరిమి కొట్టండి బాధితులారా. రూపాయి సాయం చేసి ఏమంటారు ఎప్పుడు కానీ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మేము ప్రచారం చేసుకోమని స్వచ్ఛంద సంస్థ ముసుగు పెట్టి ఇలాంటి ప్రచారం చేయడం ఆయనకు తగదు. ఒక రాష్ట్ర నాయకుడు అయినటువంటి ఇకనైనా గుర్తుపెట్టుకో, మున్ముందు జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి ఆయన విషయం మీద. ఇలాంటి బాధితులను అడ్డం పెట్టుకొని నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఈ కుటుంబానికి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక కౌన్సిలర్గా మా ఎమ్మెల్యే గారు, మా చైర్పర్సన్ గారు ముఖ్యంగా విషయం తెలియగానే ఆమె ఎంఆర్ఓ గారికి చెప్పి, డీటీ గారికి చెప్పి ఇక్కడికి పంచనామా చేయించి
వీరికి వస్తువుల వాల్యుయేషన్ చేయించి ఒక గంట సేపు వీళ్ళ కుటుంబంతో పాటు కూర్చొని గడిపి వాళ్ళ బాధాసాదాలు తెలుసుకొని వాళ్ళ ఎస్టిమేషన్ చేయించి పంచనామా చేయించి సాక్ సంతకాలు పెట్టేదాకా ఉన్న చైర్పర్సన్ ఇవన్నీ బాగోగులు చూసి వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోలేదు అనే ఇలాంటి ప్రచారం ఇకనైనా ముందు ఆయన మానుకోవాలి. అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి మేము స్థానికంగా ఉన్న మా ప్రజలు మేము నాయకులుగా మా ఎమ్మెల్యే గారు మా చైర్పర్సన్ గారు ఎప్పటికీ తోడుంటాం. దయచేసి ఏదైనా బాధిత పక్షాన సమస్యలు ఉంటే మాకు చెప్పి వాళ్ళకి ఎల్లె వేదలో మేము వీళ్ళ సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా ఈ బాధిత కుటుంబానికి ముఖ్యంగా శ్రీశక్తి లయన్స్ క్లబ్ ఎలైట్ మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చేదోడుగా ఉన్నారు. నిన్న కూడా వాళ్ళు వచ్చి మొన్న కొంత దుప్పట్లు ఇవ్వడం జరిగింది. నిన్న వచ్చి బీరువా పరుపు అదేవిధంగా కొన్ని బోళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బాధిత కుటుంబం తరఫున ఈ వార్డు పక్షాన. మరియు ఎవరైనా దాతలు ముందుకొచ్చినట్టయితే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకొని దయచేసి వీళ్ళను ఈ బాధల నుంచి బయటపడేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు అరికిల్ల శ్రవంతి. మేము శాంతినగర్ మూడో వార్డులో ఉంటాం. మేము పొద్దునే ఉదయాన్నే 9 గంటల వరకు ఇంట్లో అందరం పనులకు వెళ్ళిపోయినాం. ఇల్లు షార్ట్ సర్కిల్ అయ్యి ఇల్లు అంటుకొని మంటలు వేసేసరికి పక్కన అక్కయ్య ఫోన్ చేసేసరికి నేను వచ్చేసరికి మా వార్డ్ నెంబర్ కౌన్సిలర్ భిక్షపతన్నయ్య మేము వచ్చేసరికి ఫైర్ ఇంజన్ వాళ్ళని తీసుకొచ్చి ఇల్లంతా చల్లార్చి ఆ రోజు మాకు మీల్స్ టిఫిన్లు అన్నీ తెప్పించి రేషన్ వేయించి గ్యాస్ మొత్తం పోతే గ్యాస్ సిలిండర్ తెప్పించి మా బట్టలన్నీ కాలిపోయినాయండి. పిల్లలకు నాకు మా నా భర్తకి 2 జతలు బట్టలు కొనిచ్చినాడు. కరెంట్ మీటర్లు మళ్ళీ కొత్తవి అన్నీ కాలిపోతే కొత్తవి తెప్పించి చీకట్లు ఎట్లుంటారని కరెంట్ మీటర్లు పెట్టించిండు సార్. మాకు మా ఎంబడ ఉండి అన్నీ హెల్ప్ చేస్తున్నాడు భిక్షపతన్నయ్య. మాకు అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు అండి. నాకు థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు ఏమేమి నష్టం జరిగింది ఎంత అని చెప్పండి. అన్నీ పోయినాయి సార్. ఫ్రిడ్జ్ టీవీ కూలరు అన్నీ పోయినాయి సార్. ఏం లేవు. బట్టలు అన్నీ కాలిపోయినాయి. గిన్నెలు అన్నీ కాలిపోయినాయి సార్. అది తెలంగాణ చైర్మన్ మేడం ఎంఆర్ఓ వాళ్ళని తీసుకొచ్చి పంచనామా చేయించింది. ప్రతి ఒక్కటి ఏమేం పోయిందో అన్నీ రాపించుకొని వాళ్ళతోని కూర్చొని మమ్మల్ని ఓదార్చి పోయింది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి మీకు ఆర్థికంగా మాకు ఆర్థికంగా సహాయం చేసిండు. మీకు ఇంకా తోడుంటాం అన్నీ హెల్ప్ చేస్తామని చెప్పెళ్ళిండు సార్. అందరికీ థ్యాంక్స్ సార్. మా కాలనీ వాళ్ళు కూడా ఇది తెలంగాణ అక్కయ్యలు అన్నయ్యలు అందరు అంకుళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచిన సహాయం చేసారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. మా కౌన్సిలర్ అన్నయ్య మాతో ఇప్పటికీ ఉండి ఇంట్లో మనిషి లాగానే అన్నీ చూసుకుంటుండే సార్. అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మాకు ఇప్పటికీ లయన్స్ క్లబ్ వాళ్ళు శక్తి శ్రీశక్తి వాళ్ళు ఈ వాకర్ అసోసియేషన్ అన్న వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు సహాయం చేశారు సార్. బీరువా బోళ్ళు గినిపించారు సార్. మాకు ఇంకెవరన్నా దయతలిచి సహాయం చేసే వాళ్ళు చేయండి సార్. మా ఆయన ఆటో నడుపుతానే మేము బతుకుడు పిల్లలు మేము బట్టలన్నీ కాలిపోయి అసలు ఉండడానికి ఇల్లు లేకుండా అన్నీ అయిపోయినాయి సార్. ఇంకెవరన్నా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను.